నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒక కీలకమైన ప్రకటన ఇరవై తారీఖు జూలై ఇరవై రెండు వేల ఇరవైన చేశారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగుతాయి అయితే వ్యూహాత్మక రంగాలలో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి ఇతర రంగాలలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగిన అవసరమైన సర్వీసుల మేరకే అవసరమైన విషయాలలో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయి అని చెప్పింది ఈ రెండు లైన్లు చాలా జాగ్రత్తగా పేర్చుకోవాల్సి వచ్చింది పేర్చుకోవటం అంటే ఆమె చెప్పిన భావం యాజ్ ఇట్ ఈజ్గా మనకు అర్థం కావాలి అని ప్రభుత్వ రంగ సంస్థలని కొనసాగిస్తాం దేశంలో రెండు వందల యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఈ రెండు వందల యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు సంవత్సరానికి వివిధ పన్నుల రూపంలో వివిధ డివిడెంట్ల రూపంలో వివిధ రూపాలలో ప్రభుత్వానికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాయి ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థలని కొనసాగిస్తాం వ్యూహాత్మక రంగాలలో మాత్రమే అని అన్నారు వ్యూహాత్మక రంగాలు ఏవి అని అంటే పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం అటామిక్ ఎనర్జీ డిఫెన్స్ స్పేస్ ఇట్లా ఒకటో మూడో నాలుగో చెప్తున్నారు మిగతా రంగాలలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగుతాయి కానీ ఎక్కడ అవసరమో ఏ మేరకు అవసరమో ఆయా కార్యకలాపాలు మాత్రమే కొనసాగిస్తాము ఎక్కడెక్కడ అవసరం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే కార్యకలాపాలని కుదిస్తాము అని ఇండైరెక్ట్గా చెప్పడం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు చేసే పనులు తగ్గిస్తారు నువ్వు ఇది చేయొద్దు ఇది ప్రైవేట్ వాడికి ఇస్తాం మనం ఒక మూడు రోజుల క్రితం పెట్టుకున్న వీడియోలో కూడా చెప్పాం బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు ఏంటి అన్న దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థలను ఏమి అమ్మరు ప్రభుత్వ సంఘ రంగ రంగ సంస్థలను మూసేయ్యరు ఐటీఐ నేను ఐఐటి అని చెప్పినట్టున్నా మిత్రులు ఎవరో సార్ మీరు మాటమాటికే ఆ వీడియోలో ఐఐటి అని చెప్పారు ఐటీఐ సార్ అని చెప్పారు నేను అది కొనసాగుతాయి కానీ కార్యకలాపాలు తగ్గిస్తారు డైరెక్ట్గా చెప్పేసింది కార్యకలాపాలు తగ్గినందువల్ల ఏం జరుగుతుంది అని అంటే నీ వాణిజ్యపరమైన సర్వీసులు ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తాయో నువ్వు చేసే పనులు తగ్గిపోతూ వస్తాయో నీ ఆదాయం కూడా తగ్గిపోతూ వస్తుంది ఆదాయం వచ్చే మార్గాలని నాణ్యత పేరుతో అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలా అవి కల్పించాలా ఇవి కల్పించాలా మీరు చేయలేకపోతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేకపోతున్నారు ప్రైవేట్ సంస్థలలో అయితే చాలా నాణ్యంగా ఉంటాయి కాంపిటీషన్ ఉంటుంది పోటీ ఎప్పుడైతే ఉంటుందో నాణ్యత పెరుగుద్ది కాబట్టి వాటికి వాళ్ళకి ఇస్తాం ఈ పేరుతో కార్యకలాపాలను తగ్గించే ప్రక్రియ చేసి క్రమక్రమంగా సర్వీసుల ప్రైవేటీకరణ చేస్తా వెళతాయి ఇది ఆమె డైరెక్ట్గా చెప్పింది అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకుని అర్థమయ్యే కాని విషయం ఒకటి ఉంది దేశీయంగా మనం ఇస్రో సంస్థతో మనం ఉపగ్రహాలు ఉపయోగిస్తున్నాము చందమామ దగ్గరికి వెళ్ళొచ్చాము అంగారక గ్రహం మీద కూడా పంపించాము ఇట్లా చేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్రోకి నేను డబ్బులు ఇవ్వను మీరు వాణిజ్యపరంగా డబ్బులు సంపాదించుకోండి ఎట్లా సంపాదించుకుంటారో మీరు కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థే అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకు మీరు డబ్బులు సంపాదించుకోండి అని అంటే దేశ విదేశాల ఉపగ్రహాలు మనం మన అంతరిక్ష నౌకల ద్వారా ఆకాశంలోకి ప్రయోగించి ఆ ప్రయోగించినందుకు ఇంత నేను వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అట్లా డబ్బులు సంపాదిస్తాను అంటే స్పేసు అటామిక్ ఎనర్జీ డిఫెన్సు ఇట్లా మూడు నాలుగు రంగాలు మాత్రమే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొనసాగిస్తాం స్పేస్ ఎక్కడ కొనసాగించారో ఆల్రెడీ అది ప్రైవేటైజేషన్లో ఇస్రోలో కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా మీరు దాంట్లో ఉపగ్రహాలు తయారు చేసుకుని దాంట్లో పెట్టించుకోండి గవర్నమెంట్ కాదు అని చెప్పే ప్రక్రియ కూడా ఆల్రెడీ బిగినాయింది డిఫెన్స్లో ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ విదేశీ పెట్టుబడులు ఇచ్చేస్తామని కూడా జరిగింది ట్రామక్ ఎనర్జీలో ఇంకా జరగలేదు అనుకుంటా మిగతా రంగాలలో జరుగుతుంది మరి అవి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగిన సర్వీసుల ప్రైవేటీకరణ అక్కడ కూడా కొనసాగుతుంది సార్ ఇన్ని రంగాలు ఎందుకు సార్ బిఎస్ఎన్ఎల్ ఉంటుందా లేదా చెప్పకుండా మీరు బీఎస్ఎన్ఎల్ ఉంటుందా లేదా అంటే నేనేమి జ్యోతిష్యుణ్ణి కాదు నేనేమి భవిష్యత్తు నాకు రా రేపేమో ఉంది అనేది తెలిసే శక్తి కూడా ఏం లేదు ఎప్పుడైతే సర్వీసుల ప్రైవేటీకరణ జరుగుద్దో ఆటోమేటిక్గా ఆ రంగం బలహీనపడుతుంది బలహీనపడే క్రమంలో దాన్ని నిలబెట్టుకోవటానికి యూనియన్లో అసోసియేషన్లో బలంగా పోరాడాల్సి ఉంటుంది బలంగా పోరాడాల్సినప్పుడు ఏం చేస్తారు మనం పోరాటం చేయాలి అందరినీ కలుపుకెళ్ళాలి అని పోరాట కార్యక్రమాలు చేస్తుంటాం పోరాట కార్యక్రమాలంటే ముందు నిరసన తెలుపుతాం బ్లాక్ బ్యాట్ చేస్తూ ఇటువంటివి ధర్నాలు చేస్తాం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తాం దాని తర్వాత నిరాహార దీక్ష కూర్చుంటాం దాని తర్వాత వన్ డే సైక్ అంటాం తర్వాత నిరవధిక సమ్మె అంటాం ఈ ఈ నాలుగైదు మార్గాలు తప్ప మనకు వేరే మార్గాలు పోరాట కార్యక్రమాలు ఉండవు బిఎస్ఎన్ఎల్ ఒకటి పది పది రెండు వేల సంవత్సరంలో ఏర్పడినప్పుడు దాదాపు నాలుగు నాలుగు లక్షల ఎనభై వేల మంది ఉద్యోగుల నుంచి రోజున డెబ్భై ఐదు వేలకి పడిపోయి రాబోయే సంవత్సరంన్నర తర్వాత ఆ సంఖ్య అరవై వేలకి పడిపోయి అరవై వేలు కూడా ఎక్కువేనాయా మాకు అరవై వేలు కూడా అవసరం లేదు అని చెప్పే కార్యక్రమంలో ఏం పోరాటం చేస్తే ప్రభుత్వం లొంగుతుంది రెండు పోరాట కార్యక్రమాలు రూపొందించాలంటే సంస్థ ఉండాలా ఉద్యోగ యొక్క ప్రయోజనాలు కాపాడాలా ఈ రెండు అంశాలు ప్రధానమైన భూమిక వహిస్తాయి సంస్థను నిలబెట్టుకుంటా సంస్థ ఉంటేనే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఒక పద్ధతి అయితే గత దశాబ్ద కాలంలో పోరాట కార్యక్రమాలను మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఉద్యోగి యొక్క మానిటరీ క్లెయిమ్స్ ప్రథమ స్థానంలో ఉండి సంస్థని కాపాడుతాం అనే డిమాండ్ కూడా ఉంటుంది కానీ దానికంటే కూడా మనకి ఉద్యోగుల ప్రయోజనాలు ఉద్యోగుల వ్యక్తిగత ప్రయోజనాలని కాపాడే క్రమంలో వీటి మీద ఉన్న ప్రాధాన్యత మిగతా అంశాల మీద సంస్థను కాపాడుకోవటాల మీద మనకు ఉంటారు విఆర్ఎస్ని మేము వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టులో కేసు వేసైనా సరే ఆపేస్తామన్న యూనియన్లు సన్మాన కార్యక్రమాల్లో గారికి బొకేలు ఇచ్చి బయటకు వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చొక్కాసించుకున్న సంఘటనలు మీ మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు కాబట్టి పోరాడే శక్తి పోరాడే కార్యక్రమం పోరాటం చేసే పద్ధతులు అన్నీ మారిపోయే క్రమంలో ఉద్యోగస్తులని మభ్యపెట్టే కార్యక్రమం ఎక్కువ జరుగుతుంది మభ్యపెట్టే క్రమంలో మనం చేసే పనులు మనం చేసే పోరాటాలు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఎప్పుడవుతుంది సార్ వ్యూహాత్మక రంగాలేవో ఆమె చెప్పలేదు కదా సార్ ఆర్థిక మంత్రి గారు అని మీరంటే డిపాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖ ఆల్రెడీ క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేసిందని ఆ క్యాబినెట్ నోటు వివిధ రంగాలకి అంటే వివిధ శాఖలకి ఆల్రెడీ వెళ్ళిందని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కానీ ఆ పైహెచ్ క్యాబినెట్ మీటింగ్లో కానీ కేంద్ర క్యాబినెట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఎక్కడుండాలి ఎక్కడ కార్యకలాపాలు తగ్గించాలి అన్న దాని మీద ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారని ఆ డాక్యుమెంట్ని ఆమోదిస్తారని చెప్తున్నారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒకటే కాదైతే దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ప్రమాదం వచ్చిందా సార్ అంటే ప్రమాదం వచ్చిందనే మనం చెప్పాలి ఇమ్మీడియట్గా మనోళ్ళు ఏమంటారంటే లేదు లేదు మోడీ నరేంద్ర మోడీ మతతత్వవాదము ఈడే చేశాడు అనే కార్యక్రమాలు మాట్లాడతారు యూపీఏ ఉన్నప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఒకసారి ముప్పై మైడ్ల స్పీడ్తో వెళితే ఒకసారి తొంభై మైళ్ళ స్పీడ్తో వెళితే ఆ రంగాలలో దాని ప్రైవేటీకరణకి ప్రభుత్వ రంగ సంస్థలని దెబ్బతీయటానికి జరిగే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది దీనికి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది అని ఎదురు చూడాలి మనం అయితే మంచినే కోరుకుందాం ఎందుకంటే పోటీతత్వంలో అనిల్ అంబానీ గారు రిలయన్స్ కమ్యూనికేషన్ ఏమైందో చూశారు ఐడియా వడోఫోన్ పదమూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఓ మా అసలు బిఎస్ఎన్ఎల్ఏ పోతుంది అనుకుంటే మనం రంగంలో ఉండి ప్రైవేట్ టెలికాం కంపెనీలలో రెండో మూడో మిగిలే పరిస్థితికి వచ్చినాయి మనం కళ్ళారా చూసాం ఈ ఇరవై ఏళ్లలో చూద్దాం రాబోయే రోజుల్లో మనం బాగుపడి వాళ్లే ఇదవుతారేమో ప్రభుత్వ రంగ సంస్థలే బాగుంటాయేమో ముఖ్యంగా మన బిఎస్ఎన్ఎల్లే కొనసాగుతుందేమో అనే మనం ఆశించే క్రమం ఆశిద్దాం